హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లల్లీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? నేనైతే సూపర్ సూపర్ చాలా బాగున్నా. వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ సో ఏంటి అక్క, డైలీ వ్లాగ్స్ వీడియోస్ చేసేది అక్క సడన్ గా ఇలా టాకింగ్ తో వచ్చేసింది ఏంటి అనేసి అందరు షేక్ అయ్యి షాక్ అయిపోయారా? షాక్ అవ్వకండి, షేక్ అవ్వకండి, మంచి షేక్ ఇద్దామని వచ్చిన అనమాట. మామూలు షేక్ కాదు. సో ఫ్రెండ్స్, మీరైతే చూస్తున్నారు, సో మన టాపిక్ వచ్చేద్దాం. మీరైతే డైలీ చూస్తున్నారు నా వీడియోస్, నేనే ఒక 1 ఇయర్, దగ్గర 1 ఇయర్ కావస్తుంది నా వీడియోస్ నేనే చేసుకుంటున్నా. నా కర్మ ఏదో నేను పడుతున్నా, నా బాధ ఏదో పడుతున్నా, నా వీడియోస్ నేను చేసుకుంటూ చేసుకుంటూ ఏదో కింద మీద పడి నా ఛానల్ నేను రన్ చేసుకుంటున్నా. ఎవరైనా జోలికి నేను పోతున్నానా చెప్పండి? మీరు పోవట్లేదు. ఎవరినైనా పల్లెత్తు మాట అంటున్నానా అనేటి లైవ్లో కానీ, లైవ్లో నేను ఉన్నప్పుడు కొంతమంది నా ఫ్రెండ్స్, కొంతమంది నాకు పడని వాళ్ళు, కొంతమంది నాకు పడని వాళ్ళు, కొంతమంది ఎనిమీస్, కొంతమంది ఫేక్ ఐడి వాళ్ళు, చాలామంది ఎవరెవరు వచ్చేసి ఇద్దరు పర్సన్స్ గురించి అడుగుతూ ఉంటారు. నేను వాళ్ళ గురించి కూడా ఆన్సర్ ఇవ్వను. ఐ డోంట్ నో, ఐ డోంట్ నో వెరీ షీ, ఐ డోంట్ నో వెరీ షీ అంట, అంతే కదా. నా గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు, అది ఏంటో చెప్తా. కొంతమంది మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, నోటిఫికేషన్ కోసం, తెలుసుకోవడం కోసం కొంతమంది మంచిగానే అడుగుతారు, కొంతమంది అడుగుతారు మామూలుగా అడగరు, ఒకలాగా అడుగుతారు ఫలానా మనుషులు ఎక్కడ, ఫలానా మనిషి ఎక్కడ దొబ్బేశారు, ఫలానా మనిషి ఎక్కడ ఉన్నారు ఏంటి అని. అయితే ఎవరికి కూడా నేను ఆన్సర్ ఇవ్వను, ఐ డోంట్ నో అని చెప్తా. ఎందుకంటే ఇన్ని రోజులు గొడవలు జరిగినాయి కాబట్టి, ఇన్ని రోజులు ఫైట్ చేసుకున్నాం కాబట్టి, ఛానల్స్లో వేసుకున్నాం కాబట్టి అందరికీ తెలిసిపోయింది అనమాట. సో ఎక్కువగా నాకే తెలిసేమో వాళ్ళు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో ఏంటో నన్ను అడుగుతారు. మంచోళ్ళు అడుగుతారు, చెడ్డోళ్ళు అడుగుతారు. చెడ్డోళ్ళు ఒక రకంగా అడుగుతారు, ఏది మీ ఫ్రెండ్స్ ఏది, మీ అమ్మ ఏది, మీ బొమ్మ ఏది, మీ ఫ్రెండ్ ఏది అడుగుతారు. కొంతమంది మంచోళ్ళు ఎట్లా అడుగుతారంటే, ఏది ఫలానా మనిషి అని పేరు పెట్టి అడుగుతారు. నేను ఎవరికి సమాధానం, మంచిగా కామెంట్ చేసే వాళ్ళకి సమాధానం ఇవ్వను, బ్యాడ్గా కామెంట్ చేసే వాళ్ళకి సమాధానం ఇవ్వను అదనమాట. సో ఎందుకు సమాధానం ఇవ్వంటే, మనకు అవసరం లేని విషయం అది, మనకు అవసరమే లేదు. మన పని ఏందో మనం చూసుకోవాలి, మన వీడియోస్ ఏందో మనం చూసుకోవాలి. అన్ఎక్స్పెక్టెడ్గా అప్పుడు నన్ను, మా పిల్లల్ని, మా ఫ్యామిలీని తిట్టారు కాబట్టి నేను కూడా తిట్టి వీడియో పరంగా తెలిపాను కాబట్టి అట్లా అన్ఎక్స్పెక్టబుల్గా జరిగిపోయిన వీడియోస్ అవి. కావాల్సుకొని కూడా మేము ఏదో ఫేమ్ అయిపోవాలని కూడా వేసుకోలేదు. నేను నా గురించి చెప్తున్నా, ఓన్లీ నా గురించి. సో నేను యూట్యూబ్ పరంగానే ఒకరికొకరు తిట్టుకోవడం చేయడం అన్నీ జరిగినాయి. అంత క్లోజ్ అయిపోయింది మ్యాటర్ అంతా. కొట్టుకోట్రాలు, తిట్టుకోరాలు, పోలీస్ కేసులు, కంప్లైంట్ గింప్లైంట్, గుద్దుకోటు కొట్టుకుంటారు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత నా ప్లేస్లో నేను సైలెంట్గా ఉంటే నాకు కూడా తెలియదు, నా ఫ్యాన్స్, నా ఫ్రెండ్స్ నాకు కాల్స్ చేసి ఫలానా మనిషి నీకు ఈ వీడియోలో తిరుగుతుంది, ఫలానా మనిషి నీకు ఈ మాట అంటుంది, బిట్లు పంపించారు వాళ్ళు, బిట్లు పంపించారు. నాకు ఎందుకు, నా పేరు ఎందుకు వాడుకుంటున్నారు? కొన్ని కొంతమంది ముండలు, ఇద్దరు ముండలు, ఎక్కువ శాతం ఒకటే ముండ వాడుతుంది నా పేరు. ఆ ఒక్క ముండ నా పేరు వాడడానికి దాని గుద్ద బలప ఒక్కలంజే నా పేరు వాడుతుంది. అలంజకి అవసరం ఏముంది నా పేరు వాడేది? ఒక ఫాల్తు ముండ నా పేరు వాడుతూ ఉంది. నా పేరు మంది నీకు కామెంట్లు అడిగినప్పుడు, నువ్వు లైవ్ దెంగించుకుంటున్నప్పుడు, నువ్వు లైవ్ మాట్లాడేటప్పుడు, నా గురించి నీకు అడిగినప్పుడు సమాధానం ఇవ్వకుండా నాకు తెలియదు అనేసి నా పేరు ఎత్తి నా గురించి ముఖమంతా గలీజ్గా చేసుకొని, నా పేరు ఎత్తంగానే పిచ్చి పిచ్చిగా మాట్లాడేసి, గలీజ్ గలీజ్గా మాట్లాడేసి, ఎట్టెట్టునో వల్గరగా మాట్లాడేసి, ముఖమంతా తిప్పేసి చేసి పెట్టే కామెంట్ పెట్టే వాళ్ళకి కూడా బూతులు తిట్టి, నీకేమైనా అంటున్నారా వాళ్ళు? నా గురించి స్వీట్గా అడుగుతున్నంత గలీజ్గా ఎందుకు ఆన్సర్లు ఇచ్చుకుంటూ తిరుగుతున్నావు నీ లైవ్లలో? అప్పుడేమో అది తగులుకుంది, ఇప్పుడేమో ఇది తగులుకుంది. మీకు అర్థం అయ్యే ఉంటుంది. ఎవరికైతే మీకు అర్థం అయిపోతే మీరు మాత్రం డిస్క్రిప్షన్ నుంచి, కామెంట్లో మాత్రం వాళ్ళ పేరు మెన్షన్ చేయకండి, వాళ్ళని పాపులర్ చేయదలుచుకోలేదు నేను. సో మీకు ఎవరి గురించి నేను చెప్తున్నానో మీరు లోపల అర్థం చేసుకోండి. కామెంట్లో మాత్రం వాళ్ళ పేరు మెన్షన్ చేసి మాత్రం అడగకండి, ఎందుకంటే వాళ్ళు పాపులర్ అయిపోతారు, వాళ్ళకి ఫేమ్ వచ్చేస్తుంది అదనమాట. ప్లీజ్ నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నో వాళ్ళ పేరు మాత్రం కామెంట్లు మాత్రం పెట్టకండి. పెట్టడం వల్ల వాళ్ళకి ఫేమ్ వస్తుంది, వాళ్ళ ఫేమ్లోకి వెళ్ళిపోతుంది. మనకు అట్లా వెళ్ళదు, మనకు అవసరం లేదు మన ఎనిమీస్. సో మీరు మాత్రం ఆ పేర్లు మాత్రం కామెంట్స్లో మాత్రం షేర్ చేయకండి, పెట్టకండి. మీరు అర్థం చేసుకొని మాకు అర్థమైంది అక్క ఎవరో వాళ్ళు అంటే నాకు చాలు. సో ఫ్రెండ్స్, నేను నా ప్లేస్లో నేను ఉంటే వాళ్ళకి ఏమవసరం? ఇప్పుడు కూల్గా ఇస్తున్నా, తర్వాత నెక్స్ట్ వీడియో ఉంటుంది, ఇంటికొచ్చి మరీ కొడతా, ఇంటికొచ్చి మరీ కొడతా, నేను పుట్టి పెరిగిన ఏరియానే, ఇంటికొచ్చి మరీ గుద్దలు చాకు పెట్టి పైకి లేపేస్తా. ఒక్కలంజే తగులుకొని కొట్లాడుకొని పోలీసులు కేంద్ర కంప్లైంట్లు అయినాయి, ప్రతి కొంచెం
పర్వాలేదు, కొంచెం ఇంకొకళ్ళంజ ఎగురుతుంది బాగా. మీకు అర్థమయ్యే ఉంటే పేరు మెన్షన్ చేయకండి అస్సలు. నో, వాళ్ళకి మనం హైప్ లేపకూడదు, తొక్కేయాలి వాళ్ళకి అట్లని. ఓకేనా? నా గురించి పేరు వాడుకుంటూ ప్రతి లైవ్లో నా గురించి వల్గర్గా మాట్లాడుకుంటా, నా గురించి తప్పు తప్పుగా తిట్టుకుంటా నన్ను, నా గురించి వాళ్ళ పేరు ఎత్తగానే గలీజ్గా ముఖం చేసుకుంటా, కుక్క తగిన ముఖం చేసుకుంటా, కుక్క నోట్లో ఉచ్చకొస్తే ముఖం ఎట్లా చేసుకుంటారట, ముఖం చేసుకుని ఆన్సర్ ఇవ్వడం నా పేరు ఎత్తంగానే, జెలస్గా ఫీల్ అవ్వడము నా పేరు ఎత్తంగానే. నీకు అవసరం లేకపోతే నువ్వు ఆన్సర్ ఇవ్వకు లేదని చెప్పు. ప్రతి లైవ్లో, వీడియోలో కాదు లైవ్లో, ఒక్క వీడియోలో మాత్రం ఎట్టారు పేరు, నేను అన్నీ సేవ్ చేసి పెట్టుకున్న బిట్లు ప్రతి లైవ్లో నా గురించి, నా గురించి ఖచ్చితంగా. అట్లాంటి వాళ్ళ గురించి నా దగ్గర ఎత్తద్దు. నేను శుద్ధ పూసని, నేను పూజలు చేస్తా, నేను పురస్కారాలు చేస్తా, నేను శుద్ధ పూత, నేను సుక్కని, నేను సంసారిని. ఎవరెంత సంసారియో, ఎవరెంత లంజనో నాకు తెలుసు. ఎవరెంత లంజనో, ఎవరెంత సంసారియో నాకన్నా బాగా ఎవరికి తెలియదు. ఎవరెంత సంసారి లంజలో, ఎక్కడెక్కడ పోయి ఎవరెవరు ఏమేమి చేసుకొని వచ్చిరో, ఎక్కడెక్కడ పోయి ఏమేమి ఏమేమి చేసిరో, ఎక్కడెక్కడ పోయి ఎవరెక్కడెక్కడ తన్నులు తినొచ్చిరో, అన్నీ తెలుసు మాకు. నో రేపితే కలిసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఒకటే ఏంటంటే, నా జోలికి వస్తే మాత్రం నేను మామూలుగా వదిలేదే లేదు. నా జోలికి వచ్చి నా గురించి ఎందుకు నా పేరు వాడుకొని లైవ్లలో పిచ్చి పిచ్చిగా నా గురించి మాట్లాడడం చేయడము, నా గురించి బూతులుగా యూస్ చేయడానికి ట్రై చేయడము, నా గురించి చెప్పగానే ముఖం తేడా తేడా చేసుకోవడము, ఇంకో ప్రతి లైవ్లలో నా పేరు యూస్ చేయడం, ఆ పేరు యూజ్ చేయకుండా షార్ట్ కట్గా యూజ్ చేయడం ఎందుకు? నాగిన తిక్క రేగినదే గుద్దలకి వెళ్ళి జోలిపోయి నోట్లకి వెళ్ళి బయటికి వెళ్తారేమి. నేను ఎటువంటి దానో నీకు బాగా తెలుసు. తెలుగులో చెప్తున్న తెలుగు అర్థం కాకపోతే తెలుగు వచ్చే వాళ్ళ దగ్గర పోయి వీడియో చూపించుకొని వాళ్ళతో ట్రాన్స్లేషన్ చేయించుకో. ఓకేనా? నీకు తెలుగు రాకపోతే అర్థమైందానే, నీకు తెలుగు రాకపోతే తెలుగు వాళ్ళ దగ్గర పోయి వీడియో చూపించు, వాళ్ళు హిందీలో ట్రాన్స్లేట్ చేస్తారు. సరేనా? ఇంకొకటి, ఇంకోటి ఉంది కదా, నీ బొమ్మ, నీ బొమ్మ దగ్గరకు వెళ్ళి వీడియోస్లో నన్ను కలిపి, రాకేష్ మాస్టర్ని కలిపి మాట్లాడుతున్నావు ఎందుకు? రాకేష్ మాస్టర్ దగ్గర పోతే రాకేష్ మాస్టర్ పామేశాడా, నేను నువ్వు ఇద్దరం వెళ్ళాము, రాకేష్ మాస్టర్ నాకు ఒక్కడికి పామే వదిలేశాడా, నిన్ను వదిలేశాడా? ఒకవేళ పామితే ఇద్దరినే పామే ఉంటాడు కదా. సచ్చిపోయిన ఆయన గురించి ఏమంటే సంకనాకి పోయాడంటావా, ఆ బిట్టు తీసిపెట్టిననే ఉంది నా దగ్గర, అలా ఫ్యామిలీకి కూడా వెళ్ళిపోయింది ఆ బిట్టు. సంకనాకి పోయాడు మాస్టర్, పోయి పైన కూర్చున్నాడు, సంకనాకి పోయాడు అంటావా, ఆ బిట్ నా దగ్గర పంపించారు నా ఫ్యాన్స్ మొత్తము. నా దగ్గర అన్ని బిట్లు నువ్వు ఎక్కడికి ఏమేమి మాట్లాడినో, అది కూడా వేరే వాళ్ళ ఛానల్లో ఫ్రెండ్స్, వేరే వాళ్ళ ఛానల్లో, వేరే వాళ్ళ వీడియోలో సంకనాకి వెళ్ళిపోయాడు అని బూతు మాట మాట్లాడి చెప్తుంది. వచ్చి నన్ను తెలుగులో నీపైన మనిషి గురించి అట్లా మాట్లాడొచ్చా ఫ్రెండ్స్? ఒకటి చెప్పండి. రాకేష్ మాస్టర్ని కలిపి మాట్లాడుతుంది, నేను శోభన, ఇంకా నా పేరు శోభన అని పిలిచాడంట, ఆమె పేరు ఇంకో పేరు అని పిలిచాడంట, మరి నాకే పామేడంటే ఆమెకు పామలేదంట. అయితే ఈ ముసలిముండ అంటది ఇద్దరికి పామేడంటే ఇది తొంగి చూసిందా పామేటందుకు? ఇంకోటి ఫ్రెండ్స్, ఈ ముసలిది సహజీవనం చేసింది. ఓకే, సహజీవనం చేసింది, మాస్టర్ని ఒక రెండు మూడు తిట్టినా, రెండు మూడు అరిచినా ఓకే, ఎందుకంటే అరిపించుకుందామా, ఆమె అరుపుచ్చుకుంది కాబట్టి మాస్టర్కి, ఆమె సహజీవనం చేసింది కాబట్టి ఆమె ఒక మాట అన్నా నో ప్రాబ్లం. మనం ఊహించుకుందాం, ఒక ఆడవాళ్ళలాగా ఒక లేడీస్ ప్లేస్లో ఉండి ఊహించుకుందాం, సహజీవనం చేసి మాస్టర్కి అన్ని అంకితం చేసింది కాబట్టి ఆమె కోపం వచ్చి, ఆమె గుండె బాధ వచ్చి ఒక మాట మాస్టర్కి తిట్టినా తిట్టిందో, ఈ లంజే పోయి అన్నదామా ఆయన దగ్గర, ఈ లంజే పోయి ఆయన స్నానం చేయించింది, ఏ రోజైనా తిండి పెట్టిందా, ఈ ముండ ఎందుకు మాస్టర్కి తిడుతుంది, ఈ ముండ ఏమని తిడుతుంది? వేరే వాళ్ళ ఛానల్లో, అది కూడా ఈ ముసల్దాన్ ఛానల్లో కాదు, మరి దాని ఛానల్లో కాదు, వేరే వాళ్ళ ఛానల్లో, వేరే ఆమె షూటింగ్స్ చేస్తుంది అనమాట, ఆమె ఛానల్లో ఈమె వాగుతుంది, ముసలోడు పోయిండు సంకనాకి పైకి అంటుంది. ఎంత తప్పు? మాస్టర్కి ఎంత పేరుంది, ఎంత గౌరవం ఉంది, వాళ్ళ వాళ్ళ ఇంటి ఊరుకుంటారా, వాళ్ళ కొడుకుకు సెండ్ చేసిన వీడియో నేను. అయితే వాళ్ళు అప్పుడు అంటున్నారు, ఏ అట్లా అనకూడదు, అమ్మాయి కూడా చెప్తుంది వీడియో, ఎవరైతే అమ్మాయి వీడియో తీస్తుందో అమ్మాయి కూడా చెప్తుంది వద్దొద్దు అట్లా అనకూడదు తప్పు, ఆమె అయితే అనొచ్చు కానీ మాస్టర్కి ఆమె భార్య కాబట్టి నువ్వు అనకూడదు తప్పు తప్పు అంటే, అప్పుడు లేదు మా నాన్ననే కదా, నాన్ననే కదా కవర్ చేసుకుంటుంది, అట్లా అనొచ్చా? మేము యాజ్ ఏ ఫ్యాన్స్గా మేము ఊరుకోము ఫస్ట్, యాజ్ ఏ ఫ్యాన్స్గా మాస్టర్ కంటే మేము అస్సలు ఊరుకోము. సంకనాకి పోయాడు పైకి, సంకనాకి వెళ్ళిపోయాడు అని ఏదో బూత్ మాట్లాడి తిట్టింది, ఆ బిట్ ఉంది చేస్తే యాడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? అదన్నమాట, నా ఫ్యాన్స్ పంపించారు కాబట్టి నాకు తెలిసి నా పేరు వాడడము, నా పేరు కానీ ఏ వీడియోలైనా వాడారా, మాస్టర్ పేరుతో కలిపి నన్ను నా పేరు వాడారా, మాస్టర్ నాకు పామిండే నీకు కూడా పామిండి వచ్చే కదా, నీకు నేను పక్కకు జరిపి నాకు ఒకదానికి పామేడా అని ఫాల్తు లంజదన్నా, ఫాల్తు ముండ, బజార్ దగ్గర ఇచ్చిన ముండలు, బజార్ దగ్గర ఇచ్చిన లంజలు,
నీకు ఒకదాని పక్కన పెట్టి నాకు ఒకదాని పామేడా? ఏంది ముసలిముండ ఇద్దరు పామే ఇద్దరు పామే అంటున్నావు? ముసలిముండ ఇద్దరు పామి వచ్చి నువ్వు గుద్ద దెంగించుకున్నావా? నిలబడి చూసుకుంటా ఉన్నా మా ఇద్దరు పామేటప్పుడు నువ్వు చూసుకుంటూ నిలబడ్డావా అని? నా జోలికి వస్తే నేను ఊరుకొని చెప్తున్నా, మంచి మర్యాద చెప్తున్నా. ఏ వీడియోస్లో అయినా సరే పిచ్చి పిచ్చిగా నా గురించి మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను. ఏ వీడియోస్లో అయినా సరే నన్ను కెలుక్కుంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను. నేను సైలెంట్గా ఉన్నా సైలెంట్గా ఉండనియాలి. నన్ను కెలుక్కొని ప్రతి వీడియోలో ఏదో ఒక వేరే పేరు పెట్టి ఏదో ఒకటి చెప్పి వాడిరంటే మంచిగా ఉండదు. నేను మీ పేర్లు ఎత్తితల్లి, నా పేరు ఎత్తుంది. మీ గుద్ద దెంగించుకొని మీ వీడియోలు చేసుకోండి, పడుకొని చేసుకోండి, లేచి చేసుకోండి, బట్టలు పైకెత్తి రంగాలు చూపించి బ్రాలు చెడ్డలు చూపించి చేసుకోండి మీరు వీడియోలు. నా పేరెత్తి మాత్రం వీడియోలు చేసి, రాకేష్ మాస్టర్ పేరెత్తి, రాకేష్ మాస్టర్తో పాటు నా పేరెత్తి మాత్రం పిచ్చకొట్ల వీడియోలు తీసినంటే అమ్మని దగ్గర బొమ్మ చేసేస్తా. వార్నింగ్ ఇది, స్వీట్ వార్నింగ్ ఇది, హాట్ వార్నింగ్. మామూలు కూడా ఇంట్లోకి దూరిపోతా, ఇద్దరు ఇళ్ళకు దూరిపోతా. ఫస్ట్ దీని ఇంట్లోకి దూరుతా, వచ్చిరాని తెలుగు, వచ్చిరాని తెలుగు ఇంట్లోకి దూరుతా. వచ్చిరాని తెలుగు దాని పేరు, వచ్చిరాని తెలుగు ఇంట్లోకి దూరుతా. వచ్చిరాని తెలుగు మాట్లాడతా చూడు, దాని ఇంట్లోకి దూరుతా, పెడతా మంచిగా రాడ్ దానికి. నా పేరు ఎత్తినావు అంటే మర్యాద ఉంటుంది, నీకు చెప్తున్నా. నీకు ఇది వార్నింగ్, ఆమెకి తక్కువ వార్నింగ్, నీకు ఎక్కువ. వచ్చిరాని తెలుగు నీకు ఎక్కువ. వచ్చిరాని తెలుగు ఫ్రెండ్స్ కోడ్ ఇప్పటి నుంచి అర్థం చేసుకోండి. వచ్చిరాని తెలుగుకి వార్నింగ్. ఈ వీడియో కూడా వచ్చిరాని తెలుగు గురించే నేను ఇస్తున్నా. వచ్చిరాని తెలుగు మాట్లాడుతుంది కదా, రాకరాక తెలుగు తెలుగు రాదు అసలు, రాకరాక మాట్లాడుతుంది కదా, దానికి వార్నింగ్. అర్థమవుతుందా మీకు? నా జోలికి కానీ వస్తే మామూలుగా వదలండి, నా పేరు ఎత్తుంది వీడియోస్లో. లైవ్లలో నా పేరు ఎత్తినావు అంటే నా గురించి చెడ్డ చెడ్డగా మాట్లాడడానికి ట్రై చేసినా, ఎవరైనా నా పేరు ఎత్తి నా గురించి ఏదైనా అడిగినా, నువ్వు బ్యాడ్గా రిప్లై ఇచ్చి బ్యాడ్గా నీ టంగ్ యూజ్ చేసిన టంగ్ కోసిపడదు. ఇంకా ఆ ముసలిదాంతో నువ్వు లైవ్లు గీవ్లు ఏం చేస్తున్నావు, చేసుకో, దెంగించుకో, దొబ్బించుకో, పడుకో, లేవండి మీరు దొరలండి, మాకు అనవసరం అనవసరం. నా పేరెత్తి మాత్రం ఇద్దరు మాట్లాడుకుంటే మాత్రం మంచిగా దూరిపోతా, ఇంట్లోకి చెప్పచ్చే కూడా దూరిపోతా. మర్యాదగా మంచిగా స్వీట్గా వాణ్ణి చేసినప్పుడు స్వీట్గా తీసుకో, హార్ట్గా స్టార్ట్ చేసినట్టు జొరిపోతా.